నమస్కారం. ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగానే కాకుండా కడప జిల్లాలో కూడా కడప పార్లమెంటులో కేవలం 2 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి, టోటల్గా 9 స్థానాలు, సింగిల్ డిజిట్. ఏదో నవరత్నాలు అన్నాడు, పంప ముంచినాడు, దరిద్రం పోయింది, ఈ రాష్ట్రానికి పోయింది, ముఖ్యంగా కడప జిల్లాకు పోయింది, జమనమడుకు మరింత పోయింది. చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు, కొవ్వుగా వ్యవహరించాడు, లోకల్ బాడీ మాదిరి ఎలక్షన్లు జరపాలని ప్రయత్నం చేసినాడు. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి జరిగిందో అధికారులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు, యువతకు అందరికీ నమ్మకం ఏర్పడడం వలన, నాతో పాటు చాలామంది గట్టిగా సహకరించడం వలన, మా కుటుంబంలో కూడా స్విచ్ పెట్టాలని చూసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పప్పులేమి ఉడగలే, వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు జరిగింది. ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసిన మా భూపేశ్ రెడ్డి గెలిచేవాడు, లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేశ్ రెడ్డి కూడా గెలిచేవాడు. ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లనే ఆ అవినాష్ రెడ్డి అయినా గెలవడం జరిగింది. ఏమంటే అది పోయేది, ఆ కర్మ పోయేది. ఒకవైపు నా మీద కోడికత్తి కేసు, ఒకవైపు వివేకానందుడి కేసు, ఒకవైపు ఒక సివిసేడి కేసు, ఒకవైపు కేశవరెడ్డి కేసు. నా మీద అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చెప్పిన, మీరు మా పార్టీలో ఉంటే బాగుండంటే నువ్వు బ్రహ్మాండంగా చెప్తావు, రఘురామ కృష్ణరాజు కన్నా సినిమా ఆపే జరిగింది, నాకు ఫుల్ సినిమా జరిగేదని. నేను బీజేపీ పార్టీ నన్ను చాలా ఎక్కువ గొప్పగా కాపాడింది. అతని పప్పులు ఉడకలే, దరిద్రమైన పరిస్థితుల నుంచి నేను బయటపడినా. నేను పోటీ చేసినప్పుడు అది ముస్లిమ్స్ ఓట్లు వేస్తారా, క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారా, ఇట్లా రక గుర్తు పోలేదు కదా అనుకున్నారు. బ్రహ్మాండమైన 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ముస్లిమ్స్ వార్డులు, క్రిస్టియన్ వార్డులోనే కూర్చున్నాయి ఓట్లు. అంటే ప్రజలు అనుకున్నప్పుడు, ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది. ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా, నేషనల్ హైవే రావాలా, ఆ ఇండ్లు పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉండే వాటిని వెంబడే ఇప్పించే ఏర్పాటు, అంటే టిడ్కో హౌస్ ఇవ్వాలా, బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా, అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే, రైతుల సమస్య పట్టించుకోలే, చేనేత సమస్య పట్టించుకోలే, చేపలు అమ్ముతానని చేపలు శాప చుట్టుకొని పోయింది. 900 చేపలు అమ్మలేదు, ఆయన శాప చుట్టుకొని పోయింది. అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు, పార్టీ సున్నా, ఎందుకంటే పారిపోతాడు. మేము అడుగుతాం అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా, మాకు కొంచెం వివరం చెప్పండి అడుగుతానే. ఆయన 2 రోజులకు పారిపోయే రకం, ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు. ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది ఏదో, ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది పోతాడు వరకలు వేసుకోనని. ఖచ్చితంగా జరగబోయేది అదే. కాబట్టి ఈ గెలుపు ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్క నెక్కులో పోవడం మాకు బాధ, పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు, కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రం పోయింది, మంచి రోజులు వస్తున్నాయి, జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి. ఆ గాలేరు నగరి పూర్తి చేయాలా, రాయలసీమ ప్రాజెక్టులు కట్టించేదానికి ఏర్పాటు చేయాలా, ఉద్యోగస్తుల యొక్క క్లియరెన్స్ ఇవ్వాలా, రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలా, ప్రతొక్కరిని గౌరవంగా ధర్మంగా కాపాడాలా. మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి ప్రజలు, మేము తప్పు చేయకుండా మేము భద్రతగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన, సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్లు సరిగా సప్లై చేయలేకున్నారని. మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది. కరెంటు కోతలు ఎక్కువైనాయి, కరెంటు రేటు ఎక్కువైంది, లిక్కర్ ఇష్టం వచ్చేట్టు అమ్మినాడు, శాండ్ అమ్మినాడు, ఇక్కడ ఉండే మళ్ళీ నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు, గనులు ఆక్రమించుకున్నాడు. ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి తప్పు. అతని ధనదాహానికి బలైంది రాష్ట్రం. కాబట్టే మోడీ గారు చెప్పినట్లు అతన్ని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా, ఎన్డీఏ కూటమి, ప్రజల యొక్క పరిస్థితి. కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేసినారు గెలుస్తారా లేదని, అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మెజార్టీ వచ్చింది ఇక్కడ వరకు. ఇది అవునో కాదో మీరు అందరూ ఛానల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అంచనాకు మించి జరిగింది. అంచనాకు మించి మేము మంచి చేస్తాం, అంచనాకు మించి అభివృద్ధి చేస్తాం,
మేము అటు నేను బీజేపీ పార్టీలో ఉండడం వల్ల అటు సెంట్రల్కు స్టేట్కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతందని మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం.